తర్వాత చాలా వివరంగా, ఒకటి కాదు, కూలిన సుంకిశాల గోడ అని చాలా డీటెయిల్డ్గా ఏ రకంగా రాష్ట్ర ప్రజల సంపద, కోట్లాది రూపాయల సంపద ఏ రకంగా నీట మునిగిందో ఇవన్నీ కూడా చాలా వివరంగా, చాలా వివరణాత్మకంగా ప్రజల దృష్టికి అన్ని పత్రికలు కూడా తీసుకొని వచ్చినాయి. అయితే ఈ సుంకిశాల గురించి వివరంగా మీకు చెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా, ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయిన పార్టీగా మా అందరి మీద ఉందని మేము అనుకుంటాం. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఈ ప్రతిపాదన కొత్తది కాదు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు భారతదేశంలో ఉన్న మహానగరాల్లో వేగంగా ఎదిగి మొత్తం ఒక విశ్వనగరంగా ఎదిగే సత్తా ఉన్న నగరం హైదరాబాద్ అనే సంకల్పంతో గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 91-92 ఆ ప్రాంతంలో అనుకుంటా ఈ ప్రాజెక్టుకు ఆనాడు ప్రతిపాదన చేయడం జరిగింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తదనంతరం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా జరిగింది. జరిగితే అప్పుడు నల్గొండ జిల్లా రైతులు మా సాగునీటి అవసరాలు తీరకుండా కృష్ణా జలాలను మీరు ఎట్లా తీసుకొని పోతారు తాగునీటి కోసం హైదరాబాద్ కోసం అంటూ ఆనాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసినారు. పోలీస్ కాల్పులు కూడా జరిగినాయి. జరిగితే ఆ రోజుల్లో రైతులు చాలామంది గాయపడ్డారు. అక్కడ జరిగిన ఘర్షణల్లో నాకు గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు. అంత బీభత్సమైన పోరాటం ఆనాడు నల్గొండ జిల్లాలో జరిగింది. దాంతో ఇంత ఘర్షణ జరిగిన తర్వాత, ఇంత గొడవ జరిగిన తర్వాత ఆ పథకం మొత్తానికి మొత్తంగా అటకెక్కింది, మర్చిపోయారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఎంఆర్పి అనే ప్రాజెక్టును పూర్తి చేశారు. ఎలిమినేటి మాధవరెడ్డి గారి పేరు మీద ప్రాజెక్టు పెట్టి దాన్ని పూర్తి చేసినప్పుడు మళ్ళీ తాగునీరు హైదరాబాద్కి ఇవ్వాలి సుంకిశాల నుండి అనే ప్రతిపాదన మళ్ళీ మీదకి వచ్చింది. అంటే ఒకవైపు రైతులకు సాగునీరు ఇస్తూనే మరొక వైపు హైదరాబాద్కు తాగునీరు ఇవ్వాలి అనే ఆలోచనతో ఆనాడు రైతులను ఒప్పించి మరి 2001-03 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి దశగా 90 మిలియన్ గ్యాలన్ల మంచినీళ్ళను హైదరాబాద్కు 90 MGD తరలించే విధంగా ఆనాడు పథకాన్ని మొదటి దశ పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో 2-3 దశల్లో కృష్ణా ఫేజ్ 2, ఫేజ్ 3 అని పెట్టి 90 MGD చొప్పున మళ్ళీ ఒక 180 MGDని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తే ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో రైతులు మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మా తెలంగాణ వస్తుంది, వచ్చినాక ఆనాడు తీసుకుంటామని చెప్పి రైతులు ఆందోళన చేయడంతో మళ్ళీ వెనక్కిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ మహానగరం విస్తరిస్తూనే ఉంది గత దశాబ్దాలుగా. ముఖ్యంగా గత దశాబ్దంలో అయితే బ్రహ్మాండంగా విస్తరించింది. హైదరాబాద్ పెరుగుతున్న నీటి అవసరాలు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెద్దలు కేసీఆర్ గారు మరి ఒకవైపు వాయువేగంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతూ రైతుల్లో ఒక విశ్వాసాన్ని నింపి కృష్ణానది మీద అటు పైన మనకు తుమ్మిళ్ళ కావచ్చు, ఇంకా ఇతర పథకాలు కావచ్చు, అదేవిధంగా పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా అవ ప్రాజెక్టులన్నింటినీ వాయువేగంతో పూర్తి చేయడం కావచ్చు, అదేవిధంగా మళ్ళీ సీతారామా లాంటి ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ ఏకకాలంలో తీసుకోవడంతో రాష్ట్రంలోని రైతుల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది. మా సాగునీటికి డోకా లేదు, మా సాగునీటి అవసరాలకు ఇబ్బంది లేదు, కాబట్టి మంచినీరు ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఏ అభ్యంతరము లేదని చెప్పి రైతుల్లో ఒక విశ్వాసం నింపిన తర్వాత మేము మా ప్రభుత్వంలో ఈ సుంకిశాల అనే ప్రాజెక్టును మళ్ళీ తిరిగి పునరుజ్జీవం చేసి మరిచిపోయిన ప్రాజెక్టును, మరుగునబడ్డ ప్రాజెక్టును మళ్ళీ తెర ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఒక మాట ఇక్కడ మీకు అర్థం కావాలి అంటే, ఇప్పుడే నేను చెప్పిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ఏఎంఆర్పి ద్వారా నీటిని ఎత్తిపోయాలంటే నాగార్జున సాగర్లో 510 అడుగులు ఆ పైన నీరు ఉంటేనే ఆ నీళ్ళు లిఫ్టింగ్ సాధ్యమవుతుంది. సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే 510 ఫీట్ ఉంటేనే ఏఎంఆర్పి లిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ సుంకిశాల విషయంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్నా 462 నాగార్జున సాగర్లో 462 ఫీట్ ఇస్ ద డెడ్ స్టోరేజ్, అక్కడ ఆ లెవెల్లో పెట్టి హైదరాబాద్ లాంటి మహానగరానికి ఏ డోకా లేకుండా మనం తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి, తీసుకొని అక్కడే ట్రీట్మెంట్ చేసి నాగార్జున సాగర్లో 462 ఫీట్ అంటే కేవలం 132 TMC మాత్రమే ఉంటుంది. ఆ స్థాయిలో కూడా హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తు మీద ముందు చూపుతో రాబోయే 50 ఏళ్లకు
సరిపడా నీళ్లు హైదరాబాద్కి ఎప్పటికప్పుడు అందుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు పెద్దలు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రోజు మంత్రులుగా గౌరవనీయులైన పెద్దలు మహమూద్ అలీ గారు కానీ, సబితక్క కానీ, తలసాని గారు కానీ, అదేవిధంగా నేను మున్సిపల్ మంత్రిగా ఆనాడు, మా గౌరవ శాసనసభ్యులు హైదరాబాద్ రంగారెడ్డి వాళ్ళందరం కూడా ఆనాడు స్వయంగా శృంఖశాల దాకా పోయి అక్కడే ఫౌండేషన్ కార్యక్రమం ఆనాడు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో వేసి ఈ రెండు ముఖ్యమైన జిల్లాలకు సంబంధించి నల్గొండ జిల్లా వాళ్ళు మొత్తం కూడా శాసనసభ్యులు అదేవిధంగా మంత్రి గారు అందరం కూడా కలిసి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఎందుకంటే ఇది హైదరాబాద్కు మాత్రమే మంచినీరు కాదు, ఎన్ రూట్ ఉండే విలేజెస్కి అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకి అన్నింటికి సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి రాబోయే 50 ఏళ్ల పాటు హైదరాబాద్ మంచినీళ్ళ అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ కాబట్టి దీనికి అంతటి ప్రాముఖ్యతనిస్తూ మేము తాగునీటికి ఎలాంటి డోకా లేకుండా ఈ పథకానికి రూపకల్పన చేయడమే కాకుండా శరవేగంగా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే మనం ఈరోజు కనుక చూసినట్టయితే ఈ మొత్తంగా నగరం కోసం మన హైదరాబాద్ మహానగరం కోసం ఏర్పాటు చేసిన ఈ పథకంలో 3 పైప్లైన్ల ద్వారా శృంకిశాల నుంచి కోదండాపూర్ వరకు 3 ప్యారలల్ పైప్లైన్స్ నిర్మాణం జరుగుతుంది. అక్కడ నుంచి మరి ఎత్తిపోసి, ఎందుకంటే కింది నుంచి లిఫ్టింగ్ కాబట్టి ఎత్తిపోసి అల్టిమేట్గా రా వాటర్ తీసుకొచ్చి కోదండాపూర్, అక్కడ దాకా నసర్లపల్లి, గున్గల్, సాహెబ్ నగర్ అక్కడంతా ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టాం. కట్టిన తర్వాత అక్కడ నుంచి హైదరాబాద్కి పంపు చేస్తూ ఉంటాం. అంటే హైదరాబాద్ ఇది ఎంతటి ఎలాంటి ప్రాజెక్ట్ అంటే కృష్ణానదికి ఒక 3-4 ఏండ్లు వరద రాకపోయినా మనం డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకునే విధంగా హైదరాబాద్ మహానగరానికి ముఖ్యంగా ఇక్కడ ప్రజల తాగునీటి అవసరాలకు డోకా లేకుండా అక్కడి నుంచి నీళ్ళు తెచ్చాం. ఆనాడు కేసీఆర్ గారి విజన్ ఏంటంటే కృష్ణా నీళ్లు తేవాలి, ఇటు ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్లు తేవాలి, తదనంతరం మల్లన్న సాగర్ నుంచి తీసుకోవాలి, తీసుకొని ఓఆర్ఆర్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ నిర్మాణం చేయాలి, చేసి కృష్ణా నీళ్ళ గోదావరి నీళ్ళ అని కాదు, ఒక సీజన్లో గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు పడవచ్చు, ఇంకో సీజన్లో కృష్ణలో పడవచ్చు, 2-3 ఏళ్ళు పడకపోవచ్చు ఒక సైడ్, అయినప్పటికీ నీళ్లు ఎక్కడ దొరికినా మొత్తం రింగ్ మెయిన్ అంటూ కంప్లీట్ చేసి రింగ్ రోడ్ చుట్టూ దాని నుంచి మొత్తం మహానగరానికి సరిపడా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో రింగ్ మెయిన్ ప్రాజెక్టు కూడా ఆనాడే శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో మేము పాక్షికంగా దాదాపు 42 కిలోమీటర్ల రింగ్ మెయిన్ కూడా మేము పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయాలు ఏమి తెలియదు. వాళ్ళు ఈరోజు మీరు దేశం మొత్తం చూస్తే కూడా ఢిల్లీ కానీ, బాంబే కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ అంతటా కూడా మీకు వాటర్ ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్ల మీద పోరాటాలు, వాటి కోసం నీళ్ల కోసం ప్రజలు అల్లాడిపోవడం ఇవన్నీ దేశంలోని ప్రతి నగరంలో కనబడతాయి. అది మన హైదరాబాద్లో, ఢిల్లీలో భయంకరమైన పోరాటం. సరిగ్గా దేశ రాజధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడైతే కొలువు తీరున్నారో అక్కడే ఇవాళ నీటి కోసం యుద్ధాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ హైదరాబాద్లో మాత్రం కేసీఆర్ గారి ముందు చూపు, గతంలో పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ప్రయత్నం చేశారు, నేను చేయలేదన్నాను, వారి ప్రయత్నాలు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతం చేయడంతో ఇవాళ హైదరాబాద్కి ఆ అవస్థ లేదు. ఎందుకు తీసుకున్నాం శృంకిశాల, ఎందుకు తీసుకున్నాం మళ్ళీ అంటే కేవలం ఒకే కారణం, 50 ఏళ్ల వరకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది కాకూడదు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలనే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆలోచన ఎట్లయితుందో దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. చేపట్టిన తర్వాత 2,250 కోట్ల రూపాయల మరి అనుమతులు ఇచ్చి చాలా వేగంగా మేము ప్రాజెక్ట్ పనులు టేక్ ఆఫ్ చేసినాం. ఏ పని చేసినా కేసీఆర్ ప్రభుత్వంలో డెఫినెట్గా చాలా వేగంగా చేశాం. నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు గొప్పలు చెప్పుకున్నారు, సీతారామ ప్రాజెక్టు గురించి డబ్బా కొట్టారు. ఆ సీతారామ ప్రాజెక్టు ప్రారంభించింది, పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. సరే ఇలా వీలు పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు, నెత్తి మీద నీళ్లు చల్లుకొని యాక్టింగ్లు చేయొచ్చు, కానీ వాస్తవం ఏంటి అంటే ఖమ్మం జిల్లాకి, ఏ ఖమ్మం జిల్లా నుంచి అయితే ఇవాళ బట్టి గారు ఉన్నారో ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీతారామ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టును ప్రారంభించింది, పూర్తి చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. కోడ్ రావడం వల్ల మేము ప్రారంభించలేకపోయినాం. మీరు రేపు ఎల్లుండో నెత్తి మీద నీళ్లు చల్లుకొని మీరు యాక్టింగ్ చేయొచ్చు, పరవశించినట్టు నటించవచ్చు, తుమ్మల గారు మట్టిని ముద్దాడొచ్చు, కానీ వాస్తవాలు వాస్తవాలే, ప్రజలకి విషయాలన్నీ కూడా తెలుసు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే సీతారామ కానీ, కాళేశ్వరం కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, కల్వకుర్తి నెట్టెంపాడు భీమా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ వీటన్నిటిని వాయువేగంతో తీసుకొని పోయినట్టే శృంకిశాలను కూడా వేగంగా నిర్మాణం చేశాం, టన్నల్స్ పూర్తి చేసినాం, 82 మీటర్ల లోతులో పంప్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టాం, విద్యుత్ పనులు కూడా చాలా వేగంగా జరిగింది, మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే
మా ప్రభుత్వం దీపైన నాడు మోటార్ ఫిట్టింగ్ పనులు జరుగుతూ ఉండే. కేవలం పోయిన సమ్మర్ అంటే మొన్న మార్చ్ ఏప్రిల్ నాటికే మా ఎజెండా ఏముండే అంటే, మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్చ్ ఏప్రిల్ నాటికి అంటే ఎండాకాలం నాటికి హైదరాబాద్కి ఈ పనులన్నీ పూర్తి చేసి అందించాలన్న ఉద్దేశంతో చాలా వేగంగా 2024 సమ్మర్ కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోయినాం. సరే, మా ప్రభుత్వం డిసెంబర్లో దిగిపోయింది. ఇక దిగిపోయిన తర్వాత గత డిసెంబర్ నుంచి మొన్నటి దాకా, దాదాపు ఒక 2 నెలల దాకా పనులు మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. మున్సిపల్ డిపార్ట్మెంట్లో పాలన పడకేసింది, పర్యవేక్షణ కొరవడింది. వారు కనీసం ఎన్నడూ కూడా ఈ విషయాన్ని, ఈ ప్రాజెక్టును సమీక్షించిన పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా ఏ ఎండాకాలంలో అయితే హైదరాబాద్ ప్రజలకు తాగునీటి ఇబ్బంది ఉండకూడదు అనుకున్నామో, ఏ ఉద్దేశంతోనైతే వేగంగా పూర్తి చేయాలనుకున్నామో ఆ ఉద్దేశమే వీళ్ళు మర్చిపోయారు. ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వేగంగా చేసినాం, వీళ్ళు లేటుగా మేల్కొన్నారు. మొన్న ఒక 2 నెలల కింద మేల్కొని హైదరాబాద్లో మన తాగునీటి కోసం బాగా గోసైంది. ఎండాకాలంలో ట్యాంకర్లు వచ్చినాయి, మళ్ళీ ట్యాంకర్లు బుక్ చేసుకోమని స్వయంగా ముఖ్యమంత్రి గారు 2000 రూపాయలకే ట్యాంకర్ అందిస్తామని బంపర్ ఆఫర్ ఇవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత బాగా విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద. అరే ట్యాంకర్లు అమ్ముతారా, కేసీఆర్ గారు ఉచితంగా 20,000 లీటర్లు నీళ్ళు ఇస్తున్నాడు హైదరాబాద్లో, మీరు 2000 రూపాయలకు ఒక ట్యాంకర్ అని చెప్పడం ముఖ్యమంత్రి గారు ఏమాత్రం భావ్యం అని చెప్పి పోయిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆనాడు ముఖ్యమంత్రికి మాట్లాడిన మాటల మీద చాలా వ్యతిరేకత, ప్రజల నుంచి చాలా విమర్శలు వచ్చినాయి. వచ్చినాక అప్పుడు మొద్దు నిద్ర నుంచి వీళ్ళు మేల్కొన్నారు. మేల్కొని ఆగమాగం వర్షాకాలంలో హడావుడ్ చేయడం మొదలుపెట్టారు. పెట్టి అందులో భాగంగానే లాస్ట్ 2-3 మంత్స్లో ఇక జలమండలి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి దన్నదన్న కట్టండి, మీరు ఫాస్ట్గా కట్టండి, సరే ఇన్ని రోజులు దున్నపోతులాగా నిద్రపోయినాం కానీ ఇప్పుడన్నా ఫాస్ట్ కట్టండి అని ఒత్తిడి తెస్తే ఆగమాగం ఈరోజు ఎట్లా చేసినారంటే, వీళ్ళ తప్పిదం వల్ల. నేను నిన్న రాత్రి ఒక జలమండలి ఉన్నతాధికారితో కూడా చాలా వివరంగా మాట్లాడినా, అడిగిన ఏం జరిగింది. తర్వాత కొంతమంది రిటైర్డ్ అధికారులతో నేను మాట్లాడిన ఫోన్ చేసి, ఏం జరిగింది, ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అని నేను ఒక్కొక్క మాట అడుగుతా ఉన్నా. ఈ ప్రమాదం జరిగిన రోజు ఆగస్ట్ 2 ఉదయం శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏ విపత్తు సంభవించినా, ఏ ఇబ్బంది తలెత్తినా, ఏ ప్రమాదం జరిగినా వెంటనే శాసనసభ సమావేశాల్లోనే సభ్యులందరికీ తెలియజేసే విధంగా, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే విధంగా ప్రభుత్వం ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం బాధ్యత, సాంప్రదాయం. ఏ విపత్తు అయినా, ఏ మంచి వార్త అయినా, ఎట్లయితే మన ఎస్సీ కేటగరైజేషన్ మీద ఒక సుప్రీంకోర్టు తీర్పు రాగానే వచ్చి ధనధన స్వీట్లు పంచుకొని కొద్దిగా హడావుడి చేసినరో, అదే పద్ధతిలో మంచి వార్త వస్తే శాసనసభలోనే ప్రకటించాలా? అదేవిధంగా ఏదైనా విపత్తు సంభవించినా, ఏదైనా ఇబ్బంది తలెత్తినా వెంటనే, ముఖ్యంగా ఈ స్థాయి ఇబ్బంది తలెత్తితే శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం వెంటనే ఆరోజు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఈ ఇన్సిడెంట్ అయింది 2 ఆగస్టు ఉదయం. ఆ రోజు శాసనసభ నడుస్తూ ఉంది, నడిచింది, అప్రాప్రియేషన్ బిల్ అయిపోయింది, ఇంకా గవర్నమెంట్ బిజినెస్ ఏదో నడుస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఆ రోజు ఈ విపత్తు సంభవించిన విషయం మీకు తెలియదా, లేదా తెలిసి దాచిండ్రా? శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ బదనామవుతుందని కావాలని నొక్కిపెట్టినరా, తొక్కిపెట్టినరా? లేదా అసలు మీకు తెలియని కూడా తెలియదా, ఖబర్ కూడా లేదా? ఖబర్ కూడా లేదు అనుకుంటే అంతకంటే సిగ్గు చేయడం కోట్లేదు. మరి రాష్ట్రంలోని మున్సిపల్ శాఖ ఏం చేస్తున్నట్టు, ఎవరి ఆధ్వర్యంలోనైతే పనులు జరుగుతున్నాయో HMWS వాళ్ళేం చేస్తున్నట్టు, రాష్ట్రంలోని నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, మీ గూఢచారి సంస్థలు ఏం చేస్తున్నట్టు, అసలు మీకు ఖబర్ లేదనుకుంటే సిగ్గుచేటు మీకు తెలవాలా? ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంఘటన జరిగిన క్షణాల్లోనే సమాచారం రావాలా? ఇంత పెద్ద సంఘటన జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం నష్టమైతే తెలియదు అంటే సిగ్గుచేటు, తెలుసు అంటే 100% నేను ఆరోపిస్తూ ఉన్నా. మీకు తెలుసు, ముమ్మాటికి తెలుసు, పక్కా తెలుసు మీకు. కానీ మీరు వారం రోజులు దాచిపెట్టారు. వారం రోజులు దాచిపెట్టి గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మీ తప్పని మీకు తెలుసు, మీరు చేసింది తప్పని తెలుసు, ఇది మీ నిర్వాకం వల్ల, మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు. ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్, ఫుల్ ఫ్లో వస్తుంది, వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి. ఏవైతే పంప్ హౌజ్లో పనులు పూర్తయి, మోటార్లో బిగింపు జరిగే వరకు టన్నలు, అదేవిధంగా ఈ రిటైనింగ్ వాళ్ళు ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టన్నెల్కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది.
మొత్తం ఆ వీడియోలో మీకు చూపెడదాం అనుకున్న వీడియో కూడా మీరు అందరు చూసే ఉంటారు. సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా తిరుగుతూ ఉంది ఆ వీడియో. తప్పకుండా నేను మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడిగేది, ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా, పురపాలక శాఖ అజమాయిషి లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో, అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టులు మారే టైంకి ప్రమాదం జరిగింది, లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు, అంత పెద్ద ప్రమాదం ఇది. రెండు ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. అందుకే నేననేది, మా పార్టీ అనేది, ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా, చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో, ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఎందుకంటే తొమ్మిదో నెల ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తయింది, 9వ నెలలో అడుగుపెట్టారు. మరి 9 నెలల్లో ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పర్యవేక్షించకుండా, ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, కనీసం పట్టించుకోకుండా, మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం వల్ల, ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల, అక్కడ అధికారుల మీద అజమాయిషి లేకపోవడం వల్ల ఈ రకంగా ఈ లీకేజీ ద్వారా ఒత్తిడి పెరిగి మొత్తంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళ అధికారులు చెప్తా ఉన్నారు. ఒక్క మాట మాత్రం పక్కాగా చెప్పాలా, ఇది 100% దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఇందులో ఎవరి ఫెయిల్యూర్ కాదు, పక్కాగా మున్సిపల్ శాఖ తన దగ్గరే పెట్టుకొని ఆ శాఖను గాలి కొదిలేసిన ముఖ్యమంత్రిదే దీని ప్రధానమైన బాధ్యత. ఇలాంటి భారీ ప్రాజెక్టులు కట్టేటప్పుడు పర్యవేక్షించాలి, మానిటర్ చేయాలి, ఎవ్రీడే చూడాలి. తప్పకుండా ప్రభుత్వం, మీరు ఇవాళ ప్రజలకు మీరు సంజాయిషి ఇవ్వాలి. ప్రమాదం జరిగినట్టు మీకు తెలుసా తెలియదా ముందు చెప్పండి, తెలిస్తే ఎందుకు 1 వీక్ దాచిపెట్టారు మీ తప్పు, లేకపోతే అది కూడా చెప్పండి. అసలు ఇంకొక ముఖ్యమైన మాట నేను అడుగుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మేడిగడ్డలో ఒక సంఘటన జరిగింది, మేమేం దాయలేదే, వెంటనే పత్రికల్లో వచ్చింది, మేమందరం కూడా మీరు చూశారు, మేము కూడా చూసినాం. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులు మేమేం గోప్యత మెయింటైన్ చేయలేదు, జరిగింది ప్రమాదం అని చెప్పాం. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండే, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండే, వాళ్ళు బాధ్యత తీసుకున్నారు, అధికారులు చూశారు, వెంటనే ఏజెన్సీ కూడా స్పందించింది, ఎల్ఎన్టీ ముందుకొచ్చింది, అధికారికంగా అదే రోజు రాత్రి ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఎల్ఎన్టీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని, మొత్తం నష్టం జరిగింది, మళ్ళీ మేమే లోపాలు సరిదిద్దుతాం, ప్రజల మీద భారం పడకుండా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తామని కూడా చెప్పారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి, మాకు దాచాల్సిన అవసరం లేదు కాబట్టి, సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, మేము ఆనాడు ప్రభుత్వంలో ఉండి కూడా అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ముందుకొచ్చి చెప్పాం, గంటల్లోనే వివరాలు బయటకు వచ్చినాయి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది, ఈ విషయం బయటికి చెప్పాలా. ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నాడు ఈ ఘటన జరిగినప్పుడు, హీ వాజ్ ఇన్ తెలంగాణ. కానీ ఘటన జరిగిన తర్వాత కూడా 24 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు. అంటే కనీసం పర్యవేక్షణ లేదు, రిపోర్టు లేదు, చూసింది లేదు, పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు, ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా, కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా? ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు? అందుకే మేము డిమాండ్ చేసేది, మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో, వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి, వీఆర్ డిమాండింగ్, వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టండి. వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్కి అని చెప్పారు, నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 9 నెలలు ఈ ప్రాజెక్టుని ఎందుకు పక్కకు వారేసిండ్రు, ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టిండ్రు, ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి. నిజంగానే ముఖ్యమంత్రికి నా తెలియకపోతే, అది కూడా చెప్తా ఉన్నా, నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు ఈరోజు వరకు అనుకుంటే, నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే, మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా? ఆయన డిపార్ట్మెంట్లో తాను పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రికి తెలియదు అని కనుక ఉప ముఖ్యమంత్రి చెప్తే అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఆలోచించండి. ఒకవేళ తెలిసి కూడా 24 గంటలు సమీక్ష చేయకుండా, పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానం ఎక్కి వెళ్ళిపోయిందంటే అంతకంటే బాధ్యతారాహిత్యం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రాజెక్టు పనుల్లో పర్యవేక్షణ వైఫల్యం, జవాబుదారితనం లేకపోవడం, మళ్ళీ మీదికి వెళ్ళి మా మీద దాడి, చిల్లర విమర్శలు, లేకి మాటలు, ఈ ఎట్లుందంటే వీళ్ళ కథ, మంచి జరుగుతూనేమో వాళ్ళ ఖాతాలకు. కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం పరీక్ష పెడుతుంది, కేవలం కాగితాలు ఇచ్చే పని మాత్రం మిగిలిపోయింది, కోర్టు
అడ్డం వచ్చింది, ఏదో కోర్టులో స్టే వస్తే ఆగిపోయింది. ఆ ఉద్యోగాలేమో నేను ఇచ్చినా అని చెప్పి డబ్బా కొట్టుకుంటారు, మేమిచ్చిన ఉద్యోగాలని బడ్జెట్లో స్పీచ్లు కొడతారు. కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ఇవాళ ఏదో చిన్న జరిగింది, సంఘటన జరిగింది, ప్రాజెక్టులో జరుగుతుంటాయి. కానీ పర్యవేక్షించాల్సింది, మానిటర్ చేయాల్సింది, బాధ్యులుగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మళ్ళీ 9 నెలల కింద 10 నెలల కింద ఉండే ప్రభుత్వాన్ని నిందించి బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో ఇది సిగ్గుచేటు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు వెంటనే చర్య తీసుకోండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ అడుగుతా ఉన్నా, ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఈరోజే ఉప ముఖ్యమంత్రి గారు మీరు ప్రకటించండి, సుంకిశాలలో ఈ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్ చేస్తున్నాం. ఇంకో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అన్నారు, నో. కాళేశ్వరంలో జరిగితే, మేడిగడ్డ జరిగితే NDSA వస్తుంది, ఆగమేఘాల మీద కేంద్ర సంస్థలన్నీ ఉరికొస్తాయి, మరి ఇక్కడ ఎందుకు రావట్లేదండి? ఇది కాంగ్రెసు పైన ఉన్న వాళ్ళు, ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం, కుమ్మక్కని మేము అనుకోవడానికి వీల్లేదా? మేడిగడ్డలో మాత్రం ఆగమేఘాల మీద 24 గంటల్లో NDSA వస్తుంది, 48 గంటల్లో రిపోర్ట్ వస్తుంది, ఆగమాగం ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోయింది అని వాళ్ళు వీళ్ళు కూడబలుక్కొని మాట్లాడతారు. ఇవాళ ఎందుకంటే ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతలేడు, ఎందుకు ఒక్క కేంద్ర సంస్థ ముందుకొస్తలేదు ఎంక్వైరీకి? తప్పకుండా ఇది ప్రజలు ఆలోచించాలి. కాబట్టి నేను రాష్ట్ర ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి, ఇందులో పారదర్శకంగా నిజాలు బయటికి రావాలి అంటే ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. సిట్టింగ్ జడ్జితో వేయండి, లేదా రిటైర్డ్ జడ్జితో వేయండి. ఎవరి తప్పేందో అప్పటిదాకా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టండి. ఏ సంస్థ అయితే నిర్మాణ పనులు చేస్తుందో మీకు చిత్తశుద్ధి ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు సంఘటనా స్థలంలోనే ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. బాధ్యులను సస్పెండ్ చేయండి. ముఖ్యమంత్రి ఎవరైతే ఇవాళ పురపాలక శాఖ నిర్వహిస్తున్నాడో మరి ఆయన చాతగాంతనం, ఆయన అసమర్థత, ఆయన ఫెయిల్యూర్ మొత్తం ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా బాధ్యత తీసుకోవాలా, తప్పకుండా ముందుకు వచ్చి వారు కూడా వెంటనే స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ, ఈ విషయంలో బీఆర్ఎస్ మీద నిందలేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే భట్టి గారు బట్టగాల్చి మీదేసి తప్పించుకుంటామంటే కుదరదు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. మళ్ళీ చెప్తా ఉన్నా, SLBC ఒకవైపు చేశాము, సాగునీటి ప్రాజెక్టులన్నీ వాయువేగంతో పూర్తి చేశాము. SLBC ఒక ప్రత్యేకమైన సమస్య, అందులో ఒక టనల్ బోరింగ్ మెషిన్ ఇరుక్కొని పోయి ఉంది, ఇరుక్కొని పోయి కూడా దశాబ్దం అయిపోయింది. కాబట్టి ఆ పనులు కూడా ముందుకు తీసుకొని పోయాము ఆనాడు కేసీఆర్ గారి నేతృత్వంలో, అది కూడా పూర్తి చేసేవాళ్ళమే. ఉదయ సముద్రం ట్రయల్ రన్ కూడా పూర్తి చేశాము నల్గొండ జిల్లాలో. కాబట్టి చైర్మన్ గారికి కానీ ఇంకెవరికి కానీ ఆందోళన అవసరం లేదు. తాగునీటికి సాగునీటికి లింక్ ఏమీ లేదు. సాగునీటి అవసరాలు సవ్యంగా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తూనే ఇంకోవైపు తాగునీటి అవసరాల కోసం సుంకిశాల చేపట్టాం, కాబట్టే రైతులు ప్రొటెస్ట్ చేయలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నప్పుడేమో ప్రొటెస్ట్ చేసినారు, ఎందుకు? మా సాగునీటి అవసరాలు పూర్తి చేయకుండా తాగునీటి కోసం హైదరాబాద్కి ఎట్లా తీసుకుపోతారని ఆందోళన అయింది, గొడవలైనవి, ఆఖరికి ఒక ఎస్ఐ చచ్చిపోయింది. కాబట్టి మేము రైతులను సాటిస్ఫై చేసి మీకు ఇబ్బంది కాదు, మీ సాగునీరు ఇస్తామని విశ్వాసం నింపి, భరోసా నింపి చేసినాం, కాబట్టి ఎలాంటి ఆందోళన కూడా రాలేదు. ఇవాళ జరిగిన వైఫల్యం మాత్రం 100% కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, రేవంత్ రెడ్డి వైఫల్యం, మున్సిపల్ శాఖ వైఫల్యం. తప్పకుండా వారే బాధ్యత తీసుకోవాలి, ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలనేది మా డిమాండ్. బట్టి విక్రమార్క గారి ఆలోచన విధానం లోపభూయిష్టంగా ఉంది. ప్రాబ్లం ఏంటంటే, ఈ దివాలా కోరు ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇది లోపభూయిష్టం. ఏది జరిగినా ఎట్లుందంటే, కొంతమంది ఏమో అక్కడ నెహ్రూ గురించి మాట్లాడతారు, ఇక ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పాపం ఏది జరిగినా కేసీఆర్ను 10 ఏళ్ళ నుంచి తిట్టుడే, వాళ్ళకి ఇంకేం తెలియదు, అడ్మినిస్ట్రేషన్ రాదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదు. నేను అడుగుతూ ఉన్నానండి, ఇవాళ రాష్ట్రంలో ఏముందండి పరిస్థితి? నిన్నటికి నిన్న మళ్ళీ హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఇంకో మర్డర్ జరిగింది. ఎన్నిసార్లు రాస్తారండి పత్రికలు కూడా? 30 రోజుల్లో 28 మర్డర్లో నేను ఎన్ని రోజులు రాయాలి పత్రికలు, టీవీలు కూడా? వాళ్ళ నిన్నటిదాకా వీళ్ళకు బాకాలు దిన పత్రికలే రాస్తున్నాయి, వాళ్ళ సపోర్టర్సే మాట్లాడుతున్నారు హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని. వీళ్ళ చేతుల్లో ఏది లేదు, కరెంట్ సరిగా నడవదు, మంచినీళ్ళు ఇచ్చే ముఖం లేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయరాదు. ఆఖరికి ప్రాజెక్టులు ఏవైతే మేము స్టార్ట్ చేసినామో 9 నెలలు బందోబస్తుగా ఉన్నది ఎగ్దం కూలిపోయిందట, ఎట్లా కూలిపోద్దండి? అందుకే నేను అనేది వీళ్ళకి ఏది నిర్వహణ రాదు, వీళ్ళ ఆలోచన విధానమే లోపభూయిష్టంగా ఉంది. దివాలా కోరు విధానాలు తప్ప ఒక్కటంటే ఒక్కటి, ఇప్పటి వరకు మంచిగా చేసిన పని చెప్పండి, వేరే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు మేము ఇచ్చినా అని చెప్పుకోవడం, పేర్లు మార్చుడు, ఇదే నా మార్పు అంటే. కాబట్టి బట్టి విక్రమార్క గారు తన ఆలోచన సవరించుకోవాలి, తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళనే ప్రభుత్వం నుంచి ఎవరో పెద్దలు పోతున్నారని మాకు తెలియవచ్చింది, తప్పకుండా మేము కూడా విజిట్ చేస్తాం, మా పార్టీ బృందం కూడా పోతుంది, మేము కూడా పోయి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాం, రిటైర్డ్ ఇంజనీర్లను కూడా తీసుకొని పోతాం.
మొత్తం విషయం అంతా కూడా మిమ్మల్ని కూడా మీరు వస్తే మీరు కూడా తీసుకొని పోతాం, అక్కడ మొత్తం విషయం అంతా కూడా వివరంగా మీకు చెప్తాం. బ్యాన్ కాదు, బ్లాక్ లిస్ట్. చేయమనండి బ్రదర్, వద్దన్నాము మేము, చేస్తూనే ఉన్నారు కదా బ్రదర్. ఇప్పుడు సింపుల్ విషయం, మేడిగడ్డ మీద ఆల్రెడీ ఒక కమిషన్ వేసిండ్రు, వాళ్ళు ఏదో విచారణ చేస్తూనే ఉన్నారు, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. మొన్న మేమందరం మేడిగడ్డ పోయి వచ్చినాం, 10 లక్షల క్యూసెక్కులు పోతుంటే కూడా చెక్కు చెదరకుండా ఉంది. వీళ్ళు చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోయింది. ఎన్నికల్లో లాభం కోసం చిల్లర మాటలు మాట్లాడినరు. కాళేశ్వరం కొట్టుకపోయింది, 100 కోట్లు కొట్టుకపోయినాయని కేసీఆర్ మీద ఆరోపణలు అయితే చేసినారు, అవంతా చిల్లర మాటలు, చిల్లర విమర్శలు అనేది మళ్ళొక్కసారి తేలిపోయింది. మీరు పోతానంటే మళ్ళీ రేపు వెళ్ళిండు, మళ్ళీ పోదామంటే పోదాం. 10 లక్షలు 12 లక్షల క్యూసెక్కులు పోతున్నా దివ్యంగా అది అట్లే మంచిగానే ఉంది. వీళ్ళు చేసిన ప్రచారమే దివాలా కోరు ప్రచారం అని తేలిపోయింది. ఇంకేం చెప్పాలి మీకు ఇక నేను? వాళ్ళ కాలమే సమాధానం చెప్తుంది కదా, ప్రకృతే సమాధానం చెప్తుంది వీళ్ళ చిల్లర మాటలకు. సరే కాదు, అది వేరే సబ్జెక్టు, నీకు చెప్పాలంటే ఇంకో గంట పడుతుంది, అనవసరంగా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. కానీ మొన్ననే చెప్పినా మళ్ళీ చెప్పాలంటే టైం పడుతుంది. విషయం ఏంటంటే వీళ్ళకు విషయం లేదు, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజగోవిందం. ఎవరో ఏదో ఇష్టం వచ్చినాడు, ఆ మంత్రి ఒకటి మాట్లాడతాడు, ఈ మంత్రి ఒకటి మాట్లాడతాడు. అది బ్యారేజ్ అంటే గేట్లు ఎత్తే ఉంటాయి తమ్మి. వరద వచ్చినప్పుడు ఎప్పుడైనా బ్యారేజ్ గేట్లు ఎత్తే పెడతారు. నువ్వు ప్రకాశం బ్యారేజ్కో, ధవళేశ్వరం బ్యారేజ్కో గేట్లు ఎత్తే ఉంటాయి. ఎప్పుడు బ్యారేజ్ గేట్లు దించుతారు? వరద లేనప్పుడు, అప్పుడప్పుడు నీటి నీళ్లు నిల్వ ఉంచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే బ్యారేజ్ గేట్లు దించుతారు. ఇప్పుడు అక్కడ పంపింగ్కి ఏ ఇబ్బంది లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతే ఉందో మేడిగడ్డ మీద 24 కిలోమీటర్ల మీద ఉంటుంది. 10 లక్షల క్యూసెక్కులలో కేవలం 1.4% అంటే జస్ట్ 40,000 క్యూసెక్స్ మనం ఒక చిన్న ఛానల్ ద్వారా అటు డైవర్ట్ చేయగలిగితే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ దివ్యంగా నడుపుకోవచ్చు. ఇది మీరు ఏ ఇంజనీర్ని అడిగినా చెప్తాడు. మేము పాపం అక్కడ పోయిన ఇంజనీర్లు అడిగినాం, వాళ్ళు వాళ్ళ ముఖంలో పాపం ఇట్లా ఇక ఎంత బాధ ఉందంటే, ఇంతమంది ప్రాజెక్ట్ని వీళ్ళు అనవసరంగా బదనాం చేస్తున్నారు సార్, బయటికి చెప్తేనేమో మా ఉద్యోగాలు పోతాయి, కానీ కేవలం పొలిటికల్ డిసిషన్ సార్, ఈగో అడ్డం వస్తుంది ప్రభుత్వానికి. కాళేశ్వరం అంతెందుకు బ్రదర్ నేను అడుగుతున్నా? ఇలా రోజు వార్తలు వస్తున్నాయి, అన్నపూర్ణలోకి నీళ్లు, రంగనాయక సాగర్లకు నీళ్లు, మల్లన్న సాగర్లకు నీళ్లు, కొండపోచమ్మ సాగర్లకు నీళ్లు అని రోజు వార్తలు వస్తున్నాయి. ఇవాళ మరి కాళేశ్వరం ఫెయిల్ అయిపోయా, ఖతమే అయిపోయా, 100 కోట్లు వానేవా నీళ్ళల్లో, ఏడికెళ్ళొస్తున్నాయి నీళ్లు మరి కాళేశ్వరం లెక్కలు కాకపోతే. నేనేమంటున్నా, ఇది ఒక మూర్ఖపు ప్రభుత్వం. వీళ్ళకు ఒక మూర్ఖపు ప్రభుత్వం, ఒక అహంతో కూడుకున్న ముఖ్యమంత్రి, నిజాలు ఒప్పుకోవడానికి భేషజాలు అడ్డం వస్తున్నాయి వీళ్ళకి. నీళ్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను ఓన్ చేసుకోవాలని ఒక కురుస మనస్తత్వం, చాలా కురుస కుత్సితమైన మనస్తత్వం. కాబట్టే ఇవాళ కేసీఆర్కి మంచి పేరు రావద్దు. కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటే కదా, మళ్ళీ ఇలా పంపులు చాలు చేసి నడిపితే మేము నిన్న మొన్నటి దాకా చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని ప్రజల పలసనైతం. ఇది వాళ్ళ భయం. పంపులు దివ్యంగా నడపవచ్చు, నేను చూసి వచ్చినాం. కాబట్టి అది వేరే సబ్జెక్ట్ కదా, దానికి నేను పోను. కానీ ఇవాళ నేను అడిగేది రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి చాతగాంతనం, అసమర్థత, ఆయన చేవలేనితనం వల్ల అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నా ప్రకటన చేయలేదు, వారం రోజులు దాచిపెట్టారు. నిజంగా మీది తప్పు కాకపోతే ఎందుకండి వారం రోజులు దాచిపెట్టాలి? దొంగకు తేలుగుట్టినట్టు ఎందుకు వారం రోజులు దాచిపెట్టినావు? ఎందుకు సోషల్ మీడియాలో వచ్చినాకనే ఇవాళ మా మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నావు? పో, నిజంగా నీకు తెలియదు అనుకుందాం ఒక నిమిషం, మరి నీకు పరిపాలన మీద పట్టుందా? అది నువ్వు ముఖ్యమంత్రి పదవికి ఫిట్టా? ఇంత పెద్ద సంఘటన జరిగితే నీ డిపార్ట్మెంట్లో నీకు తెలియదు అంటే నువ్వెంత చేతగాని ముఖ్యమంత్రివి, నీకు ఎంత పట్టున్నట్టు పరిపాలన మీద? అది కూడా చెప్పు మరి. థ్యాంక్ యూ.